Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. High Court Gag Order lo kotta twist. Telangana Nyayavadi implied petition. Amaravathi insider trading ku sambandhinchi Andhra Pradesh High Court jari chesina gag order lo kotta twist chotu chesukundi. Amaravathi bhookamba konaniki sambandhinchi Maji Advocate General Dammalapati Srinivas Supreme Court sitting judge Idra Kumartelpai, ACP Namadu Chesina FIR lo vivaralanu, Patrikalu, TV lo, social media lo, prasaranchadam, ledha prasaram cheyaradantu ichina uttaravalanu savarinchalani kortu, High Court lo o anubandha petition dakalaindi. Telangana High Court lo practice chestunna nyayavadi, Galleti Mamata Rani ee vyajyanni dakalu chesaru. Ante kakunda, Amaravathi bhookamba konam kesulo tananu arrest cheyakunda aadeshalu ivvalantu, Dammalapati Srinivas dakalu chesina vyajyamlo, tamanu pratipadiga chechukuni, తమ వాదనలు వినాలని మమతారాణి తన అనుబంధ పిటిషన్ లో కోర్టును కోరారు. రాజ్యాంగంలోని అధికరణ 19 ప్రకారం భావప్రకటన చేసే అత్యంత పవిత్రమైన హక్కుగా రాజ్యాంగం గుర్తించిందని మమతారాణి తన అనుబంధ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పవిత్ర హక్కులో మీడియా హక్కులు కూడా మిళితమై ఉన్నాయని అన్నారు. ఈ హక్కుల్ని కాలరాసే విధంగా పూర్తి స్థాయి ఆంక్షలు విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం వల్ల రాజ్యాంగంలోని అధికరణ 19(1)(a) ద్వారా పౌరులకు సంక్రమించిన హక్కులకు భంగం కలిగించడమేనని ఆమె వివరించారు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు రాజ్యాంగం ప్రకారం అపరిమితమైనది కాదని అధికరణ 19(2) కింద రాజ్యాంగం ఆ హక్కుపై కొన్ని పరిమితులు విధిస్తుందని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ కేసులో పూర్తి స్థాయి నిషిద్ధ ఉత్తర్వులు జారీ చేయడం భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులకు విఘాతం కలిగించడమే అవుతుందని న్యాయస్థానాలు ఇలా చేయడానికి వీల్లేదని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును పలు న్యాయస్థానాల తీర్పులు సమర్థించాయని వివరించారు. ప్రజాస్వామ్య మనుగడకు మీడియా హక్కులు ఎంతో అవసరమని ఆమె తెలిపారు. హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ ఉత్తర్వుల వల్ల తన హక్కులు ఎంతో ప్రభావితం అయ్యాయని అన్నారు. అందువల్ల ఈ కేసులో తనను ప్రతివాదిగా చేర్చుకుని తన వాదనలు వినాలని ఆమె కోర్టును కోరారు. అదేవిధంగా ఈ ఏడాది జనవరి 10న అనురాధ భాసిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును మమతారాణి తన వ్యాజ్యంలో ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో పత్రికలు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు ఉండాలి. స్వేచ్ఛయుత హక్కు రాజ్యాంగం ప్రసాదించిన అత్యంత పవిత్రమైన హక్కు. ఈ హక్కుల్ని ప్రభుత్వాలతో సహా అందరూ గౌరవించాలి. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికల ప్రాచుర్యం ఎంతగానో పెరిగింది. పత్రికలను అడ్డుకుంటే సమాచార వ్యాప్తికి అడ్డుకట్ట వేసినట్లే. భావ ప్రకటన వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇంటర్నెట్ వినియోగం వంటి స్వేచ్ఛలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. రాజ్యాంగంలోని అధికరణ 19 ప్రకారం ప్రాథమిక హక్కుల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఒకటి. దీని ద్వారా అతి ఎక్కువ మందికి అతి తక్కువ కాలంలో సమాచారాన్ని చేరవేసే సౌలభ్యం ఉంది. దాన్ని మేం కాదనడం లేదు. వివిధ సాకులు కారణాలు చూపి ఈ సౌలభ్యాన్ని కాలరాయడానికి వీల్లేదు. పత్రికా స్వేచ్ఛను కూడా ప్రభుత్వాలు కాపాడాలి. జర్నలిస్టులు తమ విధులు నిర్వర్తించేందుకు అవకాశం ఇవ్వాలి అని మమతారాణి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.